verdienen. ఇప్పుడు మనము చూస్తున్న ఈ ప్రాంతము తిప్పేశ్వర్ పులుల అభయారణ్యము, థామ్సీకే విలేజ్ పరిసరాల ప్రాంతము. మధ్యన మనకు పెనుగంగా నది ప్రవహిస్తున్నది. పైన మనకు కనిపిస్తున్న అటవీ అనేది తిప్పేశ్వర్ పులుల అభయారణ్యానికి సంబంధించింది. కింది ప్రాంతం మాత్రము ఆదిలాబాదులో వచ్చే థామ్సీకే విలేజ్ భీంపూర్ మండల్ ప్రాంతం. గత 15 రోజులుగా తిప్పేశ్వర్ నుండి ఈ ప్రాంతంలోకి వచ్చిన పులి ఈ పరిసర ప్రాంతాల్లో పెనుగంగా నది పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్నది. థామ్సీకే గ్రామ ప్రజలు అలాగే గొల్లఘాట్ గ్రామ ప్రజలు పులి సంచారంతో భయభ్రాంతులవుతున్నారు. కే గ్రామస్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, టౌన్కు వెళ్ళిన వాళ్ళు తొందరగానే అంటే చీకటి పడక ముందే గ్రామానికి రావడం జరుగుతోంది. ఎందుకంటే పులి మధ్యలో ఎక్కడైనా తారస పడుతుందని, దాడి చేస్తుందనే భయంతో. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించడం లేదు. ఇంట్లోనే వాళ్ళు డోర్లు వేసి గేట్లకు తాళాలు వేసి ఉంచుతున్నారు. గ్రామస్తులు కూడా బయట వచ్చి సంచరించే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే గ్రామస్తుల్లో కొంత భయం నెలకొన్నమాట వాస్తవం. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం భయం పడాల్సిన అవసరం ఏమీ లేదు. పులులు అనేటి ఉన్నపలంగా ఎవరి మీద దాడి చేయవు. వాటికి అడ్డం ఎవరైనా వస్తే తప్ప అవి రెస్పాండ్ కావు అనే విధంగా చెప్తున్నారు. నిన్ననే తిప్పేశ్వర్ నుండి వచ్చిన పులి వారి స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా సంచరించడం జరిగింది. ఆ స్కూల్లో ఉన్న టీచర్లు ఆ బిల్డింగ్ ఎక్కి చూసినప్పుడు అది ఆ స్కూల్ కాంపౌండ్ వాల్ పక్కనే సంచరిస్తున్నట్టుగా తెలిసింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అట్లాగే గ్రామ ప్రజల్లో పట్ల కొంత భయం అయితే నెలకొని ఉన్నది. ఇప్పటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి మకాం వేసి వాళ్ళు క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ కూడా, ఫారెస్ట్ సెక్యూరిటీ కూడా ఇటు సంచరిస్తున్న పులికి అలాగే విలేజర్కి సంబంధించి కూడా మేము సెక్యూరిటీని కూడా పెంచాము. పులికి తర్వాత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని చెప్తున్నారు. ఈ తిప్పేశ్వర్ మరియు ఆ కవ్వాల్ టైగర్ రిజర్వ్కి ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కారిడార్గా, టైగర్ కారిడార్గా గుర్తిస్తున్నారు. అంటే పులులు సంచరించే ప్రాంతంగా, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే ప్రాంతంగా గుర్తిస్తున్నారు. కాబట్టి ఫారెస్ట్ అధికారులు తిప్పేశ్వర్ నుండి, తిప్పేశ్వర్లో వాటి జనాభా ఎక్కువ కావడంతో అక్కడి నుండి అవి వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయి. కాగజ్ నగర్ డివిజన్లోని కడంబ పెంచకల్పేట్ సిర్పూర్టీ మండలాల్లోకి, తడోబా పులుల అభయారణ్యము నుండి కుమరం భీం జిల్లాకు ప్రవేశిస్తున్నాయని అనుకుంటున్నారు. తిప్పేశ్వర్లో నుండి పులులు కవ్వాల్ టైగర్ రిజర్వ్కు ఈ ప్రాంతం గుండా అంటే ఆదిలాబాద్ డివిజన్ గుండా పయనించి అందులోకి వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. మొత్తంగా పులుల సంచారం అయితే ఒక రకంగా మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ వైపు కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఏం చెప్పలేం. ప్రజల్లో కొంత భయం ఉన్నమాట వాస్తవమే. వారికి ఈ భయం నెలకొనడానికి ముందే ఫారెస్ట్ అధికారులు కొంత వాళ్ళను మోటివేట్ చేసి ఉంటే బాగుండేనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పిల్లలమర్రి శ్రీనివాస్, పెనుగంగా నదీ పరివాహక ప్రాంతము అలాగే తిప్పేశ్వర్ పులుల అభయారణ్య ప్రాంతం నుండి ఆదివాసీ కబురు కోసం.
నాలుగు సనుగులు ఒక్క రోజులో పట్టింది. ఒక్కరోజు ఐదారుగురు మందిని తోలుకొని పోలే ఏరాలా, అటు పట్టింది ఇటు పట్టింది అంటే ఊరికి రాలా, ఒక్క రోజు ఏరాలా అంతే. పని చేస్తాం, పని బంద్ ఎప్పుడు మేము దగ్గర. మూడంటే మా దగ్గర పడగొట్టలేదు సార్, మేము దగ్గర పడగొట్టినాయి. ఒకటే చిన్న అట్లా ఉంది, చిన్నది ఉంటుంది దగ్గర. మూడు కదా ఆరు తిరుగుతుంది ఇక్కడ పక్కన, అలాగే ఉన్నాయి ఇక్కడ, అలాగే ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. ఇది అడిగా వస్తున్నాయి, మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. మనకి అది కానొస్తున్నా తెల్లటి. ఇగో ఈయన్నే పట్టింది, ఒక గొర్రె గొడవల పిల్ల రౌతు కట్టి రౌతోటి కొట్టి విడిపించింది. ఇగో ఇది పలా కొట్టింది గొడ్డుది. ముందటి కాలం ఏది మంచి చెంబడి ఉండగా మంచి చెప్పొద్దు అని పుల్లొచ్చిందా? సార్ దేఖే రోజులే వాళ్ళు వస్తున్నా నేను అర్ధగా పోయినా ఆడికి వాపస్ వచ్చిన నాది పట్టణ పోరి సత్పల్లి. టిప్పేశ్వర అయితే అది మారేగావ్ లేచింది కదా, బంది మారేగావ్ పాండ్రకాళ్ళకాయ కుక్కున్నది బంది మారేగావ్ ఫారెస్ట్ వాళ్ళు కుక్కున్న ఇది చేసిండు. అయితే ఆడికెళ్ళి వాళ్ళు 23-24 ఇడిసిల్లని అన్నారు. ఆడికెళ్ళి ఇక ఏమిట్లా ఉన్నది, కానీ ఈడ ఎందొద్దులు పందసరా లావులు క్షణం ఉన్నది. ఇయ్యాల ఎగ్గదా నీడనే అయింది ఒకటి ఇయ్యాల. నిన్న ఇయ్యాలకైతే పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ తీర్థం ఉండే ఊళ్ళో నిన్న. మొన్న అటు గొడ్డుని పట్టుకున్నాళ్ళైతే ఆడ రాసిచ్చుళ్ళు ఆడికెళ్ళి మంది తుడదామయ్యండి. ఇయ్యాల ఇట్లానే పోయింది, ఇడికెళ్ళి చూసింది. ఆ గుండెలో ఫోన్ చేసి ఆగులో ఉండే గుండెలో రూక మీద గుండెలో ఫోన్ చేయంగానే వచ్చిండు రాంగానే చూసిండు. నా పేరు లక్ష్మణ్. పడుతున్నాయి కదా ఇప్పుడు తోడేమన్నా 15 సనుగులు పట్టింది. నాకు 2 బతికి ఉన్నాయి, ఆ కడమ ఏమో చచ్చిపోయింది.
గోదలకు భయం లేదు ఇప్పటికైతే, గోదలకి ఇక గోదల భయంకి గోదలకు పట్టుడికి మనుషులు పోకలేము, చేయలేము ఆడోళ్ళు పోయాము మొగలు పోకలేము, మొత్తం పత్తులు చేనులో ఉన్నాక గోదలు ఇట్లా పెట్టినాం, భయం తిండిలో ఉన్నాం, మనుషులకు పడుతుంది భయం, మనుషులకు పడుతుంది పడుతుంది మనుషులకు, మనుషులకు పట్టదు సార్, అది ఆడిని ఉన్నాయంటే మనం ఈయన్ని ఎదుగుతాం, మరి ఎట్లా చేస్తాం, ఏడవై తాగుతాం, దాని పంజ ఒక్క పంజ అంటే మనది ఎంత ఉరికి అందాం మనం అంత ఇది ఉన్నాయి తరకాలే ఉన్నాయి మిగిలి బొక్కలు ఉంటాయి బొక్కలే ఉన్నాయి ఇంత ఇంత మొత్తం మాసం శరీరం మొత్తం తినాయి రెడీ పందులు పందిని పులి పులి మొత్తం ఇది శరీరం తిని ఇంత ఇదే ఇదే మిగిలి ఉన్నాయి అన్ని జీరాసు ఉన్నాయి కానీ దూరం ఉంటాయి అవి అన్ని ఉంటాయి ఉన్నాయి జింకలు మన్మోతులు అన్ని ఉంటాయి దూరం ఉంటాయి ఇక్కడ ఇక్కడ దగ్గర అయితే ఏమి లేవు మా పశువులే గోదలు తింటున్నాయి గోదలు ఎద్దులు ఇప్పుడు 8-10 అయినాయి గోదలు అడిపందులు దొరుకుతాయి అడిపందులు దొరుకుతాయి దొరుకుతాయి ఎద్దు దొరుకుతాయి ఇప్పుడు వారం రోజుల నుంచి ఎక్కువ ఉన్నాయి మా ఏరియాకు 3 సంవత్సరాలు వచ్చి కానీ ఇంత దిగనం లేకుండా ఇప్పుడు నిరుడు కూడా పట్టినాయి ఒకటి రెండు పడుతుండే ఏడు అయితే మారే ఏకమైనాయి ఆరు వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ రెండు మొన్న మేము పత్తేరంగా 3 ఉండేవి రెండు పిల్లలు ఒక పెద్దది చూసినా మేము మా దగ్గర ఉండే ఇట్లా ఒక సేను దాట అంటే 3 ఇట్లే అది ఒక ఎద్దుని పట్టింది ఒక గొడ్డుని ఒక లేగని వచ్చి సార్ చూసిండు సార్ పైన టీచర్ పైన వచ్చిండు ఇంకా చూసినా సార్ కనిపించారు చెట్టు దగ్గర స్కూల్ టీచర్ మొత్తం చెట్టు ఉన్నాయి కదా సార్ చెట్టు నీళ్ళు ఉన్నాయి వాటర్ ఉన్నది వాటర్ తాగుతున్నది అక్కడనే ఈ మధ్యన తిరుగుతున్నది ఈ మధ్యన ఉంటుంది సార్ మధ్యన ఉండవచ్చు ఎందుకంటే పొద్దున్న ఇక్కడ కనిపించింది కదా సార్కు అంటే మా గ్రామ ప్రజలు మొత్తం ఇది సార్ లొల్లి వేసింది కదా మొత్తం మా ఇక్కడ ఉంటుంది సార్ గొల్లగాట కే తరఫ ఆప్ యాం కే హే తిప్పేశ్వర్ కే మహారాష్ట్ర కే పొదగల్ల కానొచ్చింది కానొచ్చింది అన్నది ఇయ్యల తప్పు లేదు నిన్న మీరు వచ్చింది కదా పొదగల్ల ఊరికి గంగపడినా పొదగల వల్ల అన్నలు బాబా గిడి కానొచ్చింది అని డాక్టర్ రాంగ్ గిట్లా బాగేసుకుంటారు సిచ్యువేషన్ అంతా ఏం గ్రేవ్ లేదు దే ఆర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ బార్డర్స్ క్రాస్ చేస్తూ ఉంటాయి ఒక్కోసారి ఎక్కడైతే బార్డర్స్ క్రాస్ చేసేటప్పుడు విలేజెస్ ఎక్కడైతే తగులుతాయో ఎక్కడైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయో అది ఫర్దర్ పోవాల్సిన గమ్యానికి చేరుకోలేదు పోవాల్సిన గమ్యము సపోజ్ ఇట్ వన్ ఇది క్రాస్ చేసి వేరే జాగాలు పోవాలంటే కొంచెం డిస్టర్బెన్స్ ఇక్కడ ఏర్పడిపోతే అది క్రాస్ చేయలేదు జనరల్ టైగర్ మన బిహేవియర్ అదేంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ షై యానిమల్ తెలుసు తిప్పేశ్వర్ ఈజ్ అ కారిడార్ టు కవాల్ తిప్పేశ్వర్ ఈజ్ అ కారిడార్ టు కవాల్ సో కవ్వాల్కి ఇది కనెక్టింగ్ లింక్ ఇది ఇంతకుముందు కూడా మనకు 2 టైగర్లు ఇక్కడి నుంచి వచ్చినాయి ఆల్రెడీ మన కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అవి మంచిగా రెసిడెన్షియల్ అయిపోయినాయి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది కొంచెం క్లియరెన్స్ దొరకాలి దానికి క్లియరెన్స్ దొరికే వరకు అది ఇక్కడే గ్రామంలో ఉండిపోతుంది నేను ఇప్పుడు వచ్చి మొత్తం పరిస్థితులు మా రేంజ్ ఆఫీసర్ కానీ అది పొద్దున్నే మా డిఎఫ్ఓ గారితో స్టాఫ్తో డిస్కస్ చేస్తూ ఉంటే
అది కొంచెం డిస్టర్బ్ అలజడి కానీ లేకపోతే గాబరా కానీ ఏం పడకూడదు. ఎందుకంటే టైగర్స్ జనరలీ దానంతలా అవి వెళ్ళిపోతూ ఉంటే ఎవరికి ఏమి హాని చేయవు. మోర్ ఓవర్ ట్రిప్పేషర్ టైగర్స్ ఎట్లా అంటే దే ఆర్ నెవర్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్లో ఒక మనిషి పైన కానీ వీటి పైన కానీ అటాక్ చేసిన దాఖలాలు అసలు ఎక్కడ లేవు. ఇలా మొన్న నీల్వాయిలో ఏమైందంటే వాడు మన పశువుల కాపరి పడుకున్నాడు, పడుకోకూడదు. అదే నిలబడి ఉంటే జనరల్గా టైగర్ బిహేవియర్ ఏంటి, ఫోర్ లెగ్డ్ ఎనీ మూవింగ్ యానిమల్ కనిపిస్తే, మూవింగ్ మనిషి ఫోర్ లెగ్డ్ ఏదైనా హ్యూమన్ బీయింగ్ కనిపిస్తే ఇది జంతువు అనుకుని అటాక్ చేస్తుంది. అదే మనిషి రెండు కాళ్ళ మీద అయితే నిలబడితే అదే అటాక్ చేయదు. ఇంకా ఈ రోజు నుంచి రేపటి నుంచి ఒక నాన్ డిస్టర్బెన్స్ జోన్ అంటే ఇటు మన గ్రామస్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా అలా అదేవిధంగా మన టైగర్ కానీ ఇక్కడ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ఒక కామ్ సరైన సిచ్యువేషన్ కనుక మనము ఏర్పరిస్తే అంటే నో డిస్టర్బెన్స్ జోన్ లాగా ఏర్పరిస్తే డెఫినెట్లీ అది ముందుకి వెళ్ళిపోతుంది. లేకపోతే ఇక్కడ ఏం లేదు అని చెప్పి మళ్ళీ తిప్పేసి పోయి మళ్ళీ నేను తర్వాత వస్తానని చెప్పేసి కూడా కవాలకి మనకు అనువైన టైం ఉన్నప్పుడు వస్తా అని చెప్పేసి కూడా వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి. సో ఎందుకంటే సర్వేలెన్స్ ఉంటే టైగర్ మీదనే కాదు, సర్వేలెన్స్ ఆన్ మా గ్రామస్తులకు, మా గ్రామస్తులకు కూడా ఏమి కలత చెందకూడదు అంటే వాళ్ళు ఏం డిస్టర్బెన్స్ కాకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము నచ్చ చెప్పి వాళ్ళతో పాటే మేము ఉండేసి ఇటు టైగర్కి ఏం కాకుండా ఇటు గ్రామస్తులకు కూడా ఏమి అసలు ఏం కాకుండా చూసుకునే బాధ్యత మేము రేపంచి చేపడుతున్నాం. ఇక్కడ ఏమైనా అవుతే ఇక్కడ మార్నింగ్ కూడా రెస్క్యూ వ్యాన్ కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నాను. మోర్ ఓవర్ క్యాంప్స్ కూడా ఇక్కడ క్యాంప్స్ కూడా ఇప్పుడు 4 క్యాంప్స్ ఉన్నాయి. ఇంకొక 2 లేకపోతే 3 క్యాంప్స్ కూడా విత్ టెంట్ ప్లస్ 3 మచాన్స్ కూడా, 3 మచాన్స్ కూడా సెంట్రీతో సెంట్రీ లాగా 24 అవర్స్ మానిటరింగ్ మన ప్రజల కోసమే మనం పెట్టేది. అది కూడా పెట్టాలని చెప్పేసి ఇప్పుడే మేము ఆలోచించాము. అది సో దీంతో ఈ షుడ్ నాట్ బి ఎనీ పెద్ద హవాక్ కానీ మనం ఏం కాదు. ఇక్కడ ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది ఏం కలగదు బికాజ్ ఇట్ ఈస్ నాట్ డజంట్ హర్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు అదేమంటే ఇప్పుడు ఇంత డిస్టర్బెన్స్ అయిపోయే వరకు అది స్ట్రెస్లో ఉంది. స్ట్రెస్ వస్తే అది ఒకటి కాదు రెండు కాదు 3 యానిమల్స్లో అది కొంచెం కొట్టేస్తున్నారు, ఇంజర్ చేస్తున్నారు. సో ఆ స్ట్రెస్ పోవాలంటే మనం అందరం కామ్గా ఉంటే అది వెళ్ళిపోతుంది. అదేమి ఏమి హామి చేయదు, నేను చెప్తున్నా కదా 100% ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హామ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. తప్పకుండా కామ్ డౌన్ అయిపోయి ఎదర్ ముందుకన్నా పోద్ది అది మళ్ళీ తిప్పేశ్వర్ కన్నా వెనుకకన్నా వెళ్ళిపోతుంది. పశువుల గురించి మన విలేజెస్ కానీ ఎలాంటి బెడద పెడదు. ఇట్స్ ఆల్ ప్యాసివ్ మానిటరింగ్. టైగర్కి ఎప్పుడు యాక్టివ్ మానిటరింగ్ ఉండకూడదు. అంటే నేను చూసి వేసినాను నేను దాన్ని ఎక్కువ గడబడి చేయకూడదు. టైగర్కి ఎప్పుడు ప్యాసివ్ మానిటరింగ్ ఉండాలి. ఎందుకంటే అది డిస్టర్బెన్స్ మనం ఏం చేయకూడదు అది. సో మా మానిటరింగ్ మేము ఏం చేస్తున్నాం ప్యాసివ్ మానిటరింగ్ అనేది ఇట్స్ ఆల్ సీక్రెట్. భయపడతారు వచ్చినాగానే చాలా భయం తోట వస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న భయపడుతున్నారు అంటే భయపడుతున్నాను. వెనకాల 80 మెంబర్స్ ఉంటారు సార్. 80 మెంబర్స్ నుంచి 30 మెంబర్స్ వస్తున్నారు. ఏ గారో ఆ నడో